Audio Jungle. Audio Jungle. సామాన్యుడు శాసనసభ్యుడు అయితేనే పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి. మామిడి గోవిందరావు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం గల పేరు పొందిన పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో అతిపెద్ద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకుని తన వల్లే అందరూ ఉన్నతంగా ఉండాలనే మానవత్వంతో తనదైన శైలిలో నియోజకవర్గంలో పదవుల కన్నా లేకున్నా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. పల్లెపట్టణ ప్రాంతాల్లో ఎంజీఆర్ కు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలో ఉంటారని, గెలిచి నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీని బలోపేతం చేస్తారని ఎంజీఆర్ తెలిపారు. సామాన్యుడు శాసనసభ్యుడు అయితేనే పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నాయి. అందుకోసం ఎంజీఆర్ లాంటి సామాన్య వ్యక్తి గెలుపు కోసం నియోజకవర్గం అభివృద్ధి తరపు ఆయనతోనే ప్రయాణం చేస్తారని చిన్నారులతో సహా అందరూ అంటున్నారు. ఎంజీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉంటారని, తప్పక విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి అలాగే పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని, నన్ను నమ్మి నా సేవలను గుర్తించి ఈరోజు ఇంతటి ఘనస్వాగతం తెలిపిన నాకు అభివృద్ధి వేస్తున్నందుకు కార్యక్రమంలో 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంజీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యువతకు నేను ఇచ్చే పిలుపు ఏమిటంటే, యువత ముందుకొచ్చి ప్రజాసేవలో పాల్గొవాలని, ప్రజలకి ఏ కష్టం వచ్చినా సరే ముందుండాలని, ఒక బ్లడ్ క్యాంప్ కానీ ఒక మెడికల్ క్యాంప్ కానీ, అదే కాకుండా ప్రజలు ఏ సమస్యల్లో ఉన్నా వాళ్ళు వచ్చి ముందుకొచ్చి నడిపిస్తే ఈ దేశం బాగుపడుతుంది. తప్పకుండా యువత ముందుకు రావాలి, వాళ్ళు త్యాగాలు అలవర్చుకోవాలి, వాళ్ళ సంపాదనలో వాళ్ళకి కలిగినంత ప్రజాసేవకు వినియోగించాలని కోరుకుంటున్నాను.